हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर मेनपो। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ప్రోటోజోవన్స్. ఈ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్రోటోజోవన్స్ అనేది బీఎస్సీ జువాలజీ ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యాక్చువల్లీ ఏంటంటే, మనకు మొత్తం ఫైలమ్స్ చాలా ఉన్నాయి. మొత్తం ఫైలమ్స్ లోపల ప్రతి ఫైలమ్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ అనేటివి 5 మార్క్స్ సబ్జెక్ట్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ప్రోటోజోవన్స్ తీసుకుంటే ఈకైనోడెర్మాటా వరకు ఫస్ట్ సెమిస్టర్ లో ఉంటుంది, ఎమికార్డేటా వరకు ఫస్ట్ సెమిస్టర్ లో ఉంటుంది. ప్రతి యొక్క ఫైలమ్ యొక్క క్యారెక్టర్స్ అట్లీస్ట్ 10 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోగలిగితే మనకు ఈజీగా 5 మార్క్స్ అనేది వస్తుంది. ఖచ్చితంగా 5 మార్క్స్ క్వశ్చన్ లోపల జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏదో ఒక ఫైలమ్ ఇస్తున్నాడు కాబట్టి జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే అట్లీస్ట్ 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోగలిగితే మనకు ఈజీగా 5 మార్క్స్ అనేది వస్తుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఈ వీడియోను చివరి వరకు చూసేసి మీకు గనక నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్రోటోజోవా, ఏ జనరల్ క్యారెక్టర్స్ రాసినా కూడా దీనికి ఎగ్జాంపుల్స్, ప్రోటోజోవా యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అమీబా, అమీబా అనే ఆర్గానిజం, యూగ్లినా, అమీబా, యూగ్లినా, పారామేషియం, యూగ్లినా పారామేషియం, తర్వాత ఎల్పీడియం, ఇవన్నీ ఏంటి అంటే వీటిలో ఉండే ఆర్గానిజం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది రాయాలి, ఎక్కడైనా కూడా ఫస్ట్ పాయింట్ ఇది రాయాలి. తర్వాత ఇవి ఎక్కడ బతుకుతాయి, దాని యొక్క హ్యాబిటెట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కువ శాతం మెరైన్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా, లేదంటే ఆక్వాటిక్ వాటర్ లో ఉంటాయి. మెరైన్ లేదంటే ఆక్వాటిక్ హ్యాబిటెట్ ఎక్కడ, మెరైన్ లేదంటే ఆక్వాటిక్ ఎనిమల్స్. ఓకే, ఇవి రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి అంటే దాని యొక్క ఫుడ్, ఇవి ఎలాంటి ఫుడ్ ను తీసుకుంటారు. ఎలాంటి ఫుడ్ ను తీసుకుంటే చూడండి, హోలోఫైటిక్ లేదు అంటే హోలోజాయిక్, హోలోఫైటిక్ లేదంటే హోలోజాయిక్ లేదంటే పారాసైటిక్. ఓకే, హోలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే, హోలోఫైటిక్ అంటే ఏంటంటే ఫైటిక్ అంటే ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్, ఆల్గే ఫంగస్ ఉంటుంది కదా, చిన్న చిన్న ప్లాంట్స్ ని ఇది మింగేస్తుంది. కాబట్టి హోలో అంటే మొత్తం ప్లాంట్స్ లోపలికి తీసేసుకుంటుంది కాబట్టి దట్ ఇస్ కాల్డ్ హోలోఫైటిక్. హోలో ఇక్కడ కూడా సేమ్ కాబట్టి మొత్తం జాయిక్ అంటే ఏంటంటే ఎనిమల్స్, ఇక్కడ ఇవి ప్లాంట్స్, ఇవి వచ్చేసి ఎనిమల్స్, చిన్న చిన్న ఎనిమల్స్ ని ఇవి మింగేస్తాయి, అందుకోసమే మొత్తం ఎనిమల్స్ మింగేస్తాయి కాబట్టి హోలో జాయిక్ అన్నాం. పారాసైటిక్ అంటే ఏంటంటే దీంట్లో కొన్న కొన్ని ఎనిమల్స్ ఏం చేస్తాయంటే వేరే ఆర్గానిజం మీద బతుకుతాయి, దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ ని బ్లడ్ ని అంతా తినేసేసి బతుకుతుంటాయి, అందుకోసం వీటిని ఏమంటారు అంటే పారాసైటిక్ అంటారు. ఓకే, తర్వాత ఇంకా ఫుడ్ తీసుకున్నాయి, ఫుడ్ తీసుకున్న తర్వాత దాని డైజెస్ట్ ఏ విధంగా అవుతుంది, దాని యొక్క డైజెషన్ ఏ విధంగా అవుతుంది. డైజెషన్ వచ్చేసి ఏంటి అంటే ఇంట్రాసెల్యులార్, ఇంట్రాసెల్యులార్, ఇంట్రాసెల్యులార్ అంటే సెల్ లోపల డైజెషన్ జరుగుతుంది. ఎస్పెషల్ గా ఈ ఆర్గానిజం లోపల ఫుడ్ వ్యాకల్స్ ఉంటాయి, ఆ ఫుడ్ వ్యాకల్స్ లోపల ఈ ఫుడ్ వ్యాకల్స్ లోపల ఫుడ్ పోతుంది, ఈ ఫుడ్ వ్యాకల్ కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఫుడ్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఆ ఫుడ్ బ్రేక్ అయిన తర్వాత న్యూట్రిషన్ తీసుకునేసి అన్డైజెషన్ ఫుడ్ ను బయటకు పంపిస్తుంది. ఓకే, ఇది డైజెషన్. తర్వాత ఇంకా బేసిక్ గా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే రెస్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది. జనరల్ ఒక ఆర్గానిజం ఉండాల్సిన క్యారెక్టర్స్ ఇవన్నీ. రెస్పిరేషన్ అంటే దానిలో ఒక శ్వాసక్రియ ఎట్లా గాలి తీసుకుంటుంది అంటే సింపుల్ గా ఏంటంటే రెస్పిరేషన్ వచ్చేసి సింపుల్ డిఫ్యూజన్, సింపుల్ డిఫ్యూజన్ అంటే ఏం లేదు, ఇవి వాటర్ లో ఉంటాయి, వాటర్ లో కరిగినటువంటి ఆక్సిజన్ స్కిన్ ద్వారా సింపుల్ గా అంటే ఎలాంటి ప్రివెన్షన్ లేకుండా బాడీ లోపలికి పోతుంది, బాడీలో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ సింపుల్ గా స్కిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సింపుల్ డిఫ్యూజన్ అంటారు. ఇది రెస్పిరేషన్. ఇంకా సిక్స్త్ పాయింట్, తర్వాత రెస్పిరేషన్ అయిపోయింది, డైజెషన్ అయిపోయింది, ఎక్స్క్రీషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే డైజెషన్ అయిపోయిన తర్వాత ఫుడ్ అంతా యూజ్ చేసుకున్న తర్వాత ఎనర్జీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎక్స్క్రీషన్ అనేది ఏర్పడుతుంది, ఎక్స్క్రేటరీ మెటీరియల్స్, ఆ ఎక్స్క్రీషన్ అనేది ఏ విధంగా బయటకు వెళ్ళిపోతుంది అంటే స్కిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ ఏమైనా అమోనియా గానీ ఏవైతే ఉంటాయో దీంట్లో అమోనియా ఏర్పడుతుంది, అమోనియా అనేది ఎట్లా బయటకు వెళ్ళిపోతుంది అంటే స్కిన్ ద్వారా బయటకు పోతుంది. తర్వాత చూడండి, సెవెంత్ వచ్చేసేసి ఎక్స్క్రీషన్ అయిపోయిన తర్వాత రీప్రొడక్షన్, రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే దీని లోపల బైనరీ ఫిజన్ ద్వారా జరుగుతుంది,
బైనరీ ఫ్యూజన్ అనే రీప్రొడక్షన్ ద్వారా జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అసెక్సువల్ రీప్రొడక్షన్. అసెక్సువల్ రీప్రొడక్షన్ బైనరీ ఫ్యూజన్ అంటే అనేది ఒక ఆర్గానిజం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పారామీషియం ఇట్లా ఉందనుకోండి. ఈ ఆర్గానిజం ఏం చేస్తుందంటే ఈ మధ్యలో ఒక పర్ర ఏర్పడడం వల్ల పైనుంచి ఒక పారామీషియం మళ్ళీ కింద నుంచి ఒక పారామీషియం ఏర్పడుతుంది. ఒకవేళ యూక్లిన్ అనుకోండి, ఈ యూక్లిన్ ఇక్కడ ఒక పర్ర ఏర్పడడం వల్ల ఇక్కడ నుంచి ఒక యూక్లిన్ దీని నుండి ఒక యూక్లిన్ ఏర్పడతాయి ఇట్లా. ఓకే, ఇది ఏంటంటే బైనరీ ఫ్యూజన్. కమింగ్ టు ది అదర్, ఇక్కడ ఏంటంటే ఏసెక్సువల్ రీప్రొడక్షన్, సెక్సువల్ రీప్రొడక్షన్ కూడా జరుగుతుంది కాంజుగేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా. కాంజుగేషన్ దీంట్లో జరిగేది సింగామి. ఏంటంటే రెండు పారామీషియమ్స్ ఇట్లా ఒకదానికి ఒకటి దగ్గరకు వస్తాయి, దగ్గరికి వచ్చేసిన తర్వాత దీనికి మధ్యలో ఒక కాంజుగేషన్ ట్యూబ్ ఏర్పడుతుంది. దీనిలో ఉన్న న్యూక్లియస్ దీనిలోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ దీనిలో ఒక న్యూక్లియస్ ఉంటుంది, దీనిలో న్యూక్లియస్ దీనిలోకి చేరి ఒక న్యూక్లియస్ ఇంకో న్యూక్లియస్ తో కలవడాన్ని సింగామి అంటారు. ఈ విధంగా కలిసిన తర్వాత దీని నుండి కొత్త ఆర్గానిజమ్స్ అంటే ఏర్పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎ సెక్సువల్ రీప్రొడక్షన్. ఏంటి, ఏసెక్సువల్ రీప్రొడక్షన్ వచ్చేసి బయోలజీ ఫిజన్, సెక్సువల్ రీప్రొడక్షన్ వచ్చేసి కాంజుగేషన్ అలాంగ్ విత్ ది సింగామి. తర్వాత చూడండి, ఎనిమిదో పాయింట్ వచ్చేసి దీస్ ఆర్ ది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటంటే ఒకే సింగిల్ సెల్ ఉంటుంది, ఒకే సింగిల్ సెల్ ఉంటుంది. ఈ సింగిల్ సెల్ ఏం చేస్తుందంటే అన్ని ఫంక్షన్స్ అంటే అన్ని ఫంక్షన్స్ అన్ని కూడా ఒక సింగిల్ సెల్ లోనే జరుగుతున్నాయి. ఓకే, యూనిసెల్యులర్ ఆర్గానిజం దట్ షోయింగ్ ది ఆల్ ది ఫంక్షన్స్ ఆఫ్ అన్ అనిమల్ అంటే జనరల్ ఎక్స్క్రిషన్, రెస్పిరేషన్, డైజెషన్ ఇవన్నీ ఫంక్షన్స్ అన్ని కూడా మన బాడీలో అయితే డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. ఎక్స్క్రిషన్ ఒక ఆర్గాను, రెస్పిరేషన్ ఒక ఆర్గాను, డైజెషన్ ఒక ఆర్గాను, రీప్రొడక్షన్ ఒక ఆర్గాన్. కానీ ఇక్కడ ఏంటంటే ఒక సెల్ మొత్తం అన్ని ఫంక్షన్స్ అనేది చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే తొమ్మిదో పాయింట్ చూడండి, లోకోమోషన్. ఇవి వాటర్ లో ఉంటాయి, వాటర్ లో ఉన్న ఈ ఎనిమల్స్ అనేవి ఏ విధంగా ముందుకు వెనక్కి పోతాయి. లోకోమోషన్ అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ దాని యొక్క లొకేషన్ చేంజ్ చేసుకుని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మూవ్ అవడాన్ని లోకోమోషన్ అంటారు. మోషన్ అంటే ఏంటంటే మూవ్మెంట్, లోక్ అంటే ఏంటంటే లొకేషన్, మూవ్మెంట్ అవడం. ఏంటి అంటే ఈ లొకేషన్ కోసం ఇవి ప్లాజెల్లా అని యూజ్ చేసుకుంటాయి, ఓకే సీలియా అని యూజ్ చేసుకుంటాయి, సూడోపోడియా అని యూజ్ చేసుకుంటాయి. ఇంకా మనందరికి తెలుసు ప్లాజెల్లా అంటే, ప్లాజెల్లా అనేది ఫర్ ఎగ్జాంపుల్ యూక్లిన్ అయితే ఇట్లా ఉంటుంది. సీలియా వచ్చేసి పారామీషియం లోపల ఇట్లా చిన్న చిన్న ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఇట్లా ఉంటాయి. ఓకే, సూడోపోడియా మనకు అమీబాలో మనం ఇట్లా చూస్తాం, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సూడోపోడియా. సూడోపోడియా అయితే ఇక్కడ విషయం ఏంటంటే నెక్స్ట్ ఈ ఎనిమల్స్ అనేటివి ఐదర్ నేక్ గా కానీ ఉంటాయి, బై అవుట్ సైడ్ ఎలాంటి లేయర్ లేకుండా నేక్డ్ ఎనిమల్స్ గా ఉంటాయి, నేక్డ్ ఎనిమల్స్ ఉంటాయి. కొన్నింటి లోపల ఆ నేక్డ్ లేకుండా ఏంటంటే అవుట్ సైడ్ ఒక లేయర్ ఏర్పడుతుంది, దాన్ని ఏమంటారు అంటే పెళ్లికలు అంటారు. పెళ్లికలు అనే ఒక లేయర్ అనేది అవుట్ సైడ్ ఏర్పడుతుంది, అవుట్ సైడ్ లేయర్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇంకా లెవెన్త్ పాయింట్ ఏంటంటే దీనిలో రీప్రొడక్షన్ జరుగుతుందని చెప్పినాను, ఎస్పెషల్ గా కొన్ని ఆర్గానిజం లోపల రీప్రొడక్షన్ వచ్చేసేసి సెక్సువల్ చెప్పినాను, అదేవిధంగా అసెక్సువల్ చెప్పినాను. సెక్సువల్, అసెక్సువల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పీడియం తీసుకుంటే, ఎల్పీడియం కనుక తీసుకుంటే ఏం జరుగుతుందంటే ఎల్పీడియం ప్రోటోజోన్. ఈ ఎల్పీడియం లోపల ఫస్ట్ సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగిందంటే ఖచ్చితంగా సెక్సువల్ రీప్రొడక్షన్ నుండి ఏం ఏర్పడుతుందంటే ఏసెక్సువల్ రీప్రొడక్షన్ ను ప్రొడ్యూస్ చేసే ఆర్గానిజమ్స్ ఏర్పడుతుంది. ఇంకా నెక్స్ట్ ఏసెక్సువల్ రీప్రొడక్షన్ జరిగిందంటే ఏసెక్సువల్ రీప్రొడక్షన్ నుండి ఖచ్చితంగా సెక్సువల్ రీప్రొడక్షన్ ను ప్రొడ్యూస్ చేసే ఆర్గానిజమ్స్ ఏర్పడతాయి. అంటే ఆర్గానిజమ్స్ అనేవి టూ టైప్స్ గా ఉంటాయి, దాన్ని ఏమంటారంటే డైమార్ఫిక్ అంటారు. డైమార్ఫిక్ అంటే రెండు మార్ఫలాజికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఒకటి సెక్సువల్ ఫామ్, ఇంకోటి ఏసెక్సువల్ ఫామ్. సెక్సువల్ ఫామ్ ఒకవేళ రెండుగా కన్వర్ట్ అయితే అవి ఖచ్చితంగా ఏసెక్సువల్ ఫామ్ ని ఫామ్ చేస్తాయి. ఒకవేళ ఏసెక్సువల్ ఫామ్ మళ్ళీ రిప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా సెక్సువల్ ఫామ్ ని ఫామ్ అవుతాయి. ఇలాంటి రిప్రొడక్షన్ ఏమంటారు అంటే ఆల్టర్నేటివ్ రిప్రొడక్షన్ అంటారు. ఆల్టర్నేటివ్ జనరేషన్ ఆఫ్ రిప్రొడక్షన్, సెక్సువల్ నుండి ఏసెక్సువల్ ఏర్పడుతుంది, ఏసెక్సువల్ నుండి సెక్సువల్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా సెక్సువల్ జరిగితే ఏసెక్సువల్ ఏర్పడుతుంది, ఏసెక్సువల్ జరిగితే సెక్సువల్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇంకా ఇంకో పాయింట్ ఏంటంటే చూడండి, దీని లోపల మల్టిపుల్ న్యూక్లియస్ అనేవి ఉంటాయి. మల్టిపుల్ న్యూక్లియసెస్ అనేవి ఉంటాయి. జనరల్ ఒక సెల్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది, కానీ కొన్ని ఆర్గానిజమ్స్ లోపల
ప్రోటోజోమ్స్ లో కొన్ని ఆర్గానిక్ అంశాల వల్ల మల్టిపుల్ న్యూక్లియసెస్ అనేటి ఉంటాయి. ఇవి యాక్చువల్ గా నేను 12 పాయింట్స్ చెప్పినాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ గా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇది కంప్లీట్ గా జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ప్రోటోజోవన్స్. 10 పాయింట్స్ చాలు. ఓకే, 8 పాయింట్స్ రాసినా వేస్తారు, కాకపోతే కొద్దిగా ఎలాబరేట్ చేసుకుంటూ రాసుకుంటూ పోవాలి. ఓకే, రీప్రొడక్షన్ అంటే ఏంటి, ఎట్లా జరుగుతుంది అంటే కంప్లీట్ గా దాని డీటెయిల్ ఇచ్చినామంటే ఒక పాయింట్ కి 3 లైన్స్ వచ్చే విధంగా మీరు రాసినారంటే ఖచ్చితంగా 1.5 పేజ్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే, ఇవి 10 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, 10 ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ టు ది జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ప్రోటోజోవన్స్. ఈ జనరల్ క్యారెక్టర్స్ 5 మార్క్స్ కాబట్టి ఈజీగా 5 మార్క్స్ గెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇది కనుక క్లియర్ గా అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా యాడ్స్ కనుక ప్లే అవుతుంటే వాటిని స్కిప్ చేయకుండా ఉన్నారంటే అండ్ మాకు కొంత ఫైనాన్షియల్ గా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.